నీతోనే ఉంటాడు. నీలోనే ఉంటాడు, నీతోనే నడుస్తాడు. ఇప్పుడు యుగ సమాప్తం ఇద్దరు వెంటనే బ్రతున్నాం వారికి. హల్లెలూయా. నీతోనే అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎవరిలో జీవిస్తాడంటే వాక్యం విని ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్యం మీద ఎవరిని గౌరవిస్తారో. వాక్యమే దేవుడు, ఆధ్యాత్మిక వాక్యమే, వాక్యము దేవుడే. ఆది లేకుండా ఏది కలుగలేదు. హల్లెలూయా. ఈరోజు మన ఆరోగ్యం ఏం జరుగుతుందో తెలియదండి. ఇది అన్నిటికీ ఆరోగ్యం దేవుడి కృపే. ఈరోజు క్రిస్మస్ చూస్తున్నామంటే అది దేవుడి కృపే. ఎంతమంది ఈరోజు చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. హల్లెలూయా. రాత్రి పడుకున్నారు, కనుకున్నారు, 50 నిమిషాలు చాలా మంది చనిపోయారు. కానీ నేను బ్రతికించాడంటే అది ఏసయ్యా కృప. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బెత్లెహేము కూడా చెప్పిస్తాడు. బెత్లెహేము కూడా రొట్టెల గృహము. స్వల్పమైనది, విజేతగా వినియము కలిగినది అని అర్థమండి. చాలా మంది కలిగినట్టుగా మరియమ్మ గారు ఎంత చెప్పించారంటే, మరియమ్మ గారు చాలా తగ్గింపు కలిగినటువంటి సహోదరి దేవుడి దృష్టిలో. ఆమెమన్నా తెలుసండి, దేవత చెప్పినప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పినప్పుడు ఆమెది దేవుడిని తోడెళ్తాడు, పరిశుద్ధాత్మని గర్భ ధరిస్తాడు. ఆమెమన్నంటే ప్రభువు దాసుడు నీ మాట చెప్పిన నాకు జరుగుడు కాకని దేవుని స్తుతించినటువంటి సహోదరి ఎవరండి? మరి ఎవరు ఎంత గొప్ప తగ్గింపు చూడండి. పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీ రావడం అనేది ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని నిందలు భరించాలి పిల్లడు. అవన్నీ కూడా భరించింది, సహించింది. ఆకట్ వార్తలో వదిలిపెట్టినప్పుడు ఏసేపు కాదు. దేవుడు మాట్లాడి ఏసేపు గారు దేవుడు తెలుసా, ఏసేపు భయపడదు. ఆమె కన్యకనే, ఆమె పవిత్రాలే. పరిశుద్ధాత్మ ఆమె గర్భము ధరించింది. దేవుడు ఆమె గర్భాన్ని వాడుకుంటున్నాడు. ఆమె ఎప్పుడు కాబట్టి దేవుడు ఆమె తెలుసుకున్నాడు. కాబట్టి ఆమె ఏమంటుంది, తరతరాలు వాళ్ళందరూ పడుతున్నాడు. ధన్యదానంటారని చెప్పి నిజమే. 2011 నుంచి ఈ ధన్యత పొందుకున్న కన్యక మరియమ్మ గారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకపోయినా ఈ క్రిస్మస్ రోజుల్లో కనీసం ఆమె గుర్తు చేసుకుంది. ఎందుకంటే లోక రక్షకుడికి ఆమె జన్మనిచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ చింతలు తగ్గిపోయినట్లయితే నీలో జన్మిస్తాడు ఏసయ్యా. నీ కులాన్ని పక్కన పెట్టు, నీ బోధను పక్కన పెట్టు, నీ డబ్బును పక్కన పెట్టు, నీ అంతస్తును పక్కన పెట్టు, నీకున్న బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి ఏసయ్యా నువ్వు నాకు కావాలి. నాలుగు రెండు అయ్యా. జక్కకి ఎప్పుడు తగ్గిందండి క్రిస్మస్? జక్కకి ఎప్పుడు వచ్చింది క్రిస్మస్? ఎప్పుడైతే చెట్టెక్కి యేసును చూశాడు, యేసు అన్నాడు నువ్వు పైనుంటే నేను చెట్టు ఎక్కలేని చెట్టి అని గురించి. నువ్వు కింద దిగితే నేను అవగురించుకుంటాను. హల్లెలూయా. ఏమన్నాడండి, నువ్వు నాకు కావాలి. ఇంకొకటి తెలుసా, ఈ చెట్టును పెట్టింది నేనే, నువ్వు ఎక్కడానికి. హల్లెలూయా. సృష్టి చేసినప్పుడు నీకు క్రిస్మస్ ఇవ్వాలని ఈ చెట్టుకు పెట్టాను. అప్పుడు చక్కని త్వరగా దిగి యేసుని చేర్చుకుని ఏమన్నా తెలుసండి, ఈ డబ్బు నాకు ఈ దేవత నాకొద్దు, ఈ దేవత నేను చూపునకొద్దు, నీ ఉంటే నాకు చాలు. చేర్చుకుంటావు స్టార్ కాదు, నేను చెప్తున్నాను క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదు,
యేసుని నిమిత్తంగా చేర్చబడమే ఇంతమైన క్రిస్మస్. దేవుడు తారు క్రిస్మస్ నామకరణ క్రైస్తవుడికి క్రీస్తు నీలో చూపించినప్పుడు ఏదైనా మార్పు పొంది బాప్తిస్మ తీసుకుంటావో అదే ఆడితే నిజమైన క్రిస్మస్. ఆ తారలు ఎవరికి వెళ్ళి తీసుకుంటాను. హల్లెలూయా. అందరు చెప్తా హల్లెలూయా. అంటే లోకంలో ఎంతో మంది కలిగి ఉన్నారు. ఒక మరియమ్మ గారికి దక్కింది. ఎందుకంటే ఆమె తగ్గింపు, ఆమె యొక్క ప్రార్థన జీవితం, ఆమె స్థుతించే విధానం, ఆమె కోరుకుంది నా గర్భాన్ని కూడా వాడుకుంటామని కోరుకుంది. దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతో మంది కన్నీ ఎదురు చూస్తున్నప్పుడు తిని మరియమ్మ గారికి దక్కింది. కాబట్టి ఆమె కన్నీ రావాలి. అది వేసి ఎక్కడ కొడతాడంటే మొట్టమొదటిగా వాక్యము ఎవరి ప్రభువులతో ఉంటుందో పెద్దహెంలు తెప్పిస్తాడు. రెండవదిగా చెప్పండి ఎప్పుడు తెప్పిస్తాడు. మూడవదిగా యూదాలు తెప్పిస్తాడు. యూదాల స్థుతి చదువు వల్ల సంవత్సరం కనపడి కూడా మిద్ది మీద పెట్టచ్చు. ఏసుడు మిద్ది మీద పెట్టలేవు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి ఏసయ్యా? మిద్ది మీద కాదు, నీలో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? యేసు రాజు వచ్చి ఉన్నాడు. అయ్యా వాళ్ళ హృదయాల్లో ప్రభా కార వేగులాగా నాయన మీరే సహాయము చేయండి ప్రభా.